ఆ సహజంగా నది ఆ వాగుల వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి. సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకం చెప్పడం జరిగింది. ఈరోజు మన వరదలు వచ్చినాయి ఓకే మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం, కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేస్తే ప్రతిదీ ఎవ్రీథింగ్ షుడ్ బి అన్ రికార్డ్. ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరు ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది, లేదంటే ఇది సహజ స్థితి, ఒక మార్క్ రెడ్ మార్కర్ పెట్టి దానికి ఒక కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది, దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్, దీని ఎన్ని రీచింగ్ పాయింట్ ఇది, ఈ ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎంత వయలేషన్ జరిగింది, ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పర్సియోజ్ మెథడ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు, ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రాలాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు, ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి, బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి, అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు, అవి ఎలా కొట్టాలి, వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో, సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు, భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ. వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు అప్ప వాళ్ళు తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు, సో వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లాగే ఒక చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. చాలామంది వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. సో ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాల నుంచి మొన్న నేను ఉదాహరణకి ఒక చిన్న వయలేషన్ జరిగింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వయలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీ తోటి చాలా చూపించరు. అలాంటిది మనకు మెథడాలజీ ఉంది, ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళినా తెలుసు, ఈవెన్ ఒక చెట్టు పడిపోతే తేడా తెలిసిపోద్ది, అంత మానిటరింగ్ ఉంది రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన శాటిలైట్స్ ద్వారా. అలాంటిది ఏదో ఊహించి మనం ఒకటి దాన్ని వాడుకొని, సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు, పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు లేఅవుట్లు వేసేస్తున్నారు, ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి లేదు ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ, అందరూ కూర్చొని. ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ వన్ ఒక ముఖ్యమంత్రి గారు లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు, అందరికీ ఆ బాధ్యత అందరికీ ఇది తీసుకోవాలి, దాన్ని రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్ చేసేటప్పుడు. అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి, ఇలాంటి ఇల్లును మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏం జరగబోద్దు అనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరి కాళ్ళు ఒక భయ ఒక ఏమంటుందని దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ. అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ, వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు వై దే షుడ్ స్టాప్ ఇట్, వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది మనం ఎంపవర్ చేయి. పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడకపోతే మటుకు ఇలాంటి వయలేషన్స్ మేము ఒక 10 ఇయర్స్ తర్వాత, ఒక 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి, బట్ చెప్తున్నాను మనిషి ఆశావాది కదా. సో వాళ్ళకు కూడా ఇబ్బంది అంటే మాకు భవిష్యత్తులో ఇవన్నీ ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మనసు నిబద్ధత అనుకుంటున్నాం, సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం, మనం అందరం పంచు ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో. అంటే మనం 92 crores చేసాం సార్, 94 plus 96, అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో 2.5 crores పంచాయతీల వరకు, ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను. పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను 32 crores, అది దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో 92 crores 94 crores లేదు. అలా కొన్ని ఏమో శాంక్షన్ చేస్తున్నాయి సార్, యూ కెన్ సే దాన్ యూ కెన్ ఆన్సర్ ఫర్ దాన్. ఇప్పుడు పంచాయతీరాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది, దానిలో
నంబర్స్ ఉన్నాయి, కానీ మీరు కాస్ట్ అడిగారు కాబట్టి వాళ్ళంటినీ దానికి టెంపరీగా రిపేర్ చేసే కోసము దాదాపు 2.15 crores కావాలి. అది దాని తర్వాత పర్మనెంట్ రిపేర్ చేసే కోసము 94 crores కావాలి. రెండు కలిపి 96 point odd crores రూపీస్ కావాలి. మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఎస్టిమేట్స్ మేరకు టెంపరీగా మనము రెస్టోర్ చేసే కోసం కావాల్సిన 2.15 crores డబ్బు రిలీజ్ కోసం వెయిట్ కాకుండా ఎక్కడైనా సాధ్యం ఉందో, డిపెండింగ్ అపాన్ ద వాటర్ లెవెల్, వాటర్ లెవెల్ ఎక్కడైనా పర్మిట్ చేస్తూ ఉందో అటువంటి చోట ఆల్రెడీ రెస్టరేషన్ వర్క్ నడుస్తూ ఉంది. సో అవుట్ ఆఫ్ 40-45 works దాదాపు 11 works కంప్లీట్ అయింది, టెంపరీగా రెస్టోర్ చేసాము. మిగిలిపోయిన 31 works కూడా పని అవుతూ ఉంది. ఒక ఫ్యూ ప్లేసెస్లో వేర్ వాటర్ లెవెల్ స్టిల్ డస్ నాట్ పర్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్టోరేషన్, అది ఈరోజు రేపు మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆల్ దీస్ 40-41 works విచ్ హ్యావ్ బిన్ రోడ్ వర్క్స్ విచ్ హ్యావ్ గాట్ ఐదర్ బ్రీచ్డ్ ఆర్ కల్వర్ట్స్ బ్రీచ్ అయింది, అటువంటి వర్క్స్ మాత్రమే టెంపరీగా నెక్స్ట్ 2-3 days, 4 days వారం లోపల వీ విల్ కంప్లీట్ ద వర్క్ ఆఫ్ రెస్టరేషన్ టెంపరీలీ అండ్ మేక్ ద మోటరేబుల్. చేస్తాం కదండి ఇప్పుడు, మీకు బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా, అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కానీ డబ్బుని ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, అందుకని ఇబ్బంది ఉంది కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్. అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్టేట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఒక అభయహస్తం, మామూలు అభయహస్తం అండగా నిలబడిపోయారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు ఎన్డీఏ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోదీజీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్టాండింగ్ బాస్. ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఒక హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా వాళ్ళు ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం ఫస్ట్ ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ, దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ, గోల ఎక్కువ, అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా, సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజ అంటే 10 lakh మంది జనం వచ్చారు కదా అని చెప్పి 10 lakh crores ఉన్నాం అక్కడ. సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1 lakh crores ఉంటుంది, అది తేడా.